తూర్పు గోదావరి జిల్లా చింతూరులో 12 టన్నుల రేషన్ బియ్యాన్ని అక్రమంగా లారీలో తరలిస్తుండగా చింతూరు పోలీసులు పట్టుకున్నారు. ఈ బియ్యం తెలంగాణ రాష్ట్రంలోని అశ్వాపురం నుండి ఆంధ్రలోని పెద్దాపురం రైస్ మిల్లుకు అశోక్ లైలాండ్ లారీలో తరలిస్తున్నారు. ఈ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని 3 వ్యక్తులపై కేసు నమోదు చేసి లారీని సీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ యువకుమార్, సబ్ ఇన్స్పెక్టర్ యాదగిరి మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.